రేపు పసుపు రంగు దారంతో రహస్యంగా 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఈ చిన్న పనిని చెయ్యండి. అలా చేసేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలానే కాకుండా దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా పాటించి మంచి ఫలితాన్ని పొంది చూడండి. పసుపు రంగు దారాన్ని మీ చేతికి కట్టుకోండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీన్ని చేతికి కట్టుకోవడం వల్ల ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఈ దారాన్ని చేతికి కట్టుకుంటే మీకు చక్కటి యోగం కూడా ప్రాప్తించడం జరుగుతుంది. మీకు ఉండే ఇబ్బందుల నుంచి మీరు సులభంగా బయటికి రాగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. పసుపు రంగు దారం చాలా వరకు కూడా అండి శక్తివంతమైనది, అలానే కాకుండా చాలా శక్తిని కలిగి ఉంటుందన్నమాట. ఈ దారాన్ని మనం చేతికి చక్కగా చెప్పే విధంగా కట్టేసుకుంటే ఇంకా మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే, మీరు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పసుపు రంగు దారం అనేది కట్టుకోండి. అన్ని సమస్యల నుంచి మీరు సులభంగా బయటికి రాగలుగుతారు. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలానే కాకుండా శుక్రగ్రహ బలం అనేది పెరుగుతుంది. మీకు ఏవైతే ఇబ్బందులు, ఆటంకాలు, అడ్డంకులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి రాగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. మనము పసుపు రంగు దారాన్ని ఏ విధంగా చేతికి కట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా పసుపు రంగు దారం అనేది మనందరి దగ్గర ఉంటుంది. నార్మల్గా వచ్చేసి ఈ దారాన్ని, కొత్త దారాన్ని మనం చేతికి కట్టుకుంటే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. అలానే కాకుండా చక్కటి యోగాలు అనేవి మనకు ప్రాప్తిస్తాయి. మనము చాలామందిని గమనిస్తాము. చాలామందిని గమనించేటప్పుడు ఏంటంటే, అనవసరంగా భార్యాభర్తల పరంగా కానీ ఇంటి పరంగా కానీ చాలా సమస్యలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి ఎందుకు జరుగుతాయో కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం కాదనమాట. అలా అర్థం కాక ఏంటంటే, మనం చాలా వరకు కూడా గొడవలకు కొన్ని సమస్యలు అనేవి కారణం అవుతూ ఉంటాయి. కొన్ని సమస్యలు ఏవి లేకుండానే మనకు ఏంటంటే గొడవలు జరిగిపోతూ ఉంటాయి. అలాంటి గొడవల నుంచి కూడా మీరు చక్కగా బయటికి రావాలంటే ఈ పరిహారం అనేది తప్పకుండా పాటించండి. అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా మన జాతకంలో శుక్రగ్రహ అనుగ్రహం లేదు, గురుబలం లేదు. ఒకవేళ గురుబలం లేకపోయినా, గురుగ్రహ అనుగ్రహం మనకు కలగకపోయినా, మనం ఏంటంటే చేసే పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏ పనిని మొదలు పెట్టినా కానీ అది గురువు అనుగ్రహం లేదు కాబట్టి మధ్యలోనే ఆగిపోవటము, మధ్యలోనే అంటే నిల్చుండిపోవటము, ముందుకు సాగకపోవటము, ముందుకు వెళ్ళకపోవటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటామన్నమాట. అలాంటి అనుగ్రహం కూడా మనకు కలగాలి. గురువు అనుగ్రహం మాకు కావాలి. మేము చక్కగా ఉండాలి. చేసే ప్రతి పని లో కూడా విజయం సాధించాలి. మా జాతకం, మా జీవితం బాగుండాలి అనుకునేవారు ఈ పరిహారం ఖచ్చితంగా పాటించండి. ఈ యొక్క పసుపు రంగు దారానికి చాలా శక్తి ఉంటుంది. అలానే కాకుండా చాలా శక్తివంతమైనది. దీనితో మనం పరిహారం చేస్తే అది 1000 రెట్ల ఫలితాన్ని తెచ్చిపెడుతుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. మీకు 100% ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దారాన్ని చక్కగా మనం అమ్మవారి పటం ముందు పెట్టి మనం చెప్పే విధంగా ఈ దారాన్ని చేతికి కట్టుకుంటే ఇంకా మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. అలానే కాకుండా మనం ఏంటంటే కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటాము. అవి పెద్దవి కానీ, చిన్నవి కానీ, కష్టం పరంగా కానీ, నష్టం పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ మనకు కొన్నిసార్లు ఏంటంటే కలిసి రాదండి. మనం ఏదైనా అంటే చేద్దామనుకుంటే అది బుర్దలో పోసిన పన్నీరులాగా మారిపోతుంది. అలానే కాకుండా ఏదైనా పనిని మొదలు పెడతామంటే మనకు చాలా వరకు కూడా ఏంటంటే భయము, ఆందోళన, ఆ పని సక్సెస్ అవుతుందో లేదో అని కూడా మనం దిగులు పడుతూ ఉంటాము. అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటికి రావాలంటే ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా చెయ్యండి. పసుపు రంగు దారం చాలా శక్తిని కలిగి ఉంటుంది, చాలా శక్తి వంతమైనది. అలానే కాకుండా చెడుని రానివ్వకుండా కేవలం మన దగ్గర పాజిటివ్ ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉండేలాగా ఈ యొక్క పసుపు రంగు దారం అనేది చేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మనకు అన్ని కూడా అనుకూలంగా మార్చే శక్తి ఈ పసుపు రంగు దారానికి ఉంటుంది. అది కూడా కాకుండా మనం ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టి చక్కగా దీన్ని పూజించి అనంతరం దీన్ని కట్టుకున్నామనుకోండి, ఆ శక్తులు మనకు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే నెగిటివ్ అనేది మన దరిదాపుల్లోకి రాదు. మనకు విపరీతంగా ఉండే సమస్యలు, బాధల నుంచి మనం సులభంగా బయటపడతాము. ఏదైనా పనిని మొదలుపెట్టినా సరే అది ఖచ్చితంగా విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఆ పని సక్సెస్ అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క పసుపు రంగు దార పరిహారం అనేది ఖచ్చితంగా పాటించండి. దీనికంటూ నియమం అంటూ ఏమీ లేదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చేసినా కానీ నమ్మకంతో చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మీరు ఒకవేళ మీకు పసుపు రంగు దారం తెచ్చుకునే వీలు లేకపోయినా, పసుపు రంగు దారం లేకపోతే మన ఇంట్లో వైట్ కలర్ దారం ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. కాస్త పసుపులో నీళ్లను కలిపేసి ఆ దారానికి పసుపు రాసేస్తే అది పసుపు రంగు దారం అనేది అయిపోతుందన్నమాట. పసుపు రంగు దారాన్ని తీసుకోండి. కొంచెం మీరు ఒకవేళ బయట నుంచి తెచ్చుకున్నట్టయితే కొంచెం లాభగా ఉండే దారాన్ని తెచ్చుకోండి. అలా దారాన్ని తెచ్చేసుకున్న తర్వాత పరిహారం చేయండి. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నా, సమస్యలు వస్తున్నా, చీటికి మాటికి గొడవలు జరుగుతున్నా, ఎప్పుడు చూసినా ఆటంకాలు, అడ్డంకులు
అలానే కాకుండా తీవ్రమైన అంటే సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా ఆ చాలా వరకు కూడా విడిపోయిన వారైనా సరే మీకు ఎలాంటి అనుగ్రహం లేదు దైవం అనుగ్రహం లేదని బాధపడే వారైనా సరే ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయొచ్చన్నమాట ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గనక ఈ పరిహారం చేసేటప్పుడు పసుపు రంగు దారం ఒక్కటే కావాలన్నమాట చక్కగా తలస్నానం చేసి దీపం పెట్టేసి ఆ తర్వాత ఈ పరిహారం చేయాలి మన చేతికి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఏంటంటే దానికి 7 ముళ్ళు కాని 9 ముళ్ళు కాని లెక్క పెట్టేసుకుంటూ కాస్త కాస్త దూరం మీరు ఆ దారానికి ముడులు వేయండి అలా ముడులు వేసి దారాన్ని కట్టుకుంటే ఇంకా చాలా శక్తివంతంగా మారుతుంది దైవ బలం దైవ అనుగ్రహం అనేది ఆ దారంపై ఉంటుందన్నమాట దాన్ని మనం ధరించటం వల్ల ఇంకా మనకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు మనకు ఎలాంటి ఇబ్బంది అడ్డంకి ఆటంకం రాకుండా మనం చేసే ప్రతి పని కూడా మనకు చక్కటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మంచి యోగాన్ని కలగజేస్తుంది మన మట్టిని పట్టినా అది మనకు బంగారంలాగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట ఇలా మీరు దీపం పెట్టారు ఆ తర్వాత పసుపు రంగు దారానికి 9 ముడులు కానీ 7 ముళ్ళు కానీ వేశారు వేసిన తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకొని అవసరం కోసమే మనం చేసుకుంటున్నాము ఎందుకంటే మనం బాగుండాలి మనకు మంచి ఫలితాలు రావాలి దైవ అనుగ్రహం కలగాలని మనం చేసుకుంటున్నాం కాబట్టి మీరు చక్కగా దైవం పటం ముందు పెట్టుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కాసేపటి తర్వాత ఆ దారాన్ని తీసుకొని మీరు చేసుకున్నారు కాబట్టి మీరే కట్టుకోండి మీరు చేసుకొని మా పిల్లలకు బాగాలేదని కట్టడం కానీ లేదంటే మా భార్యకు బాగాలేదని కట్టడం కానీ చేయకండి మీరు చేసుకుంటారు కదా మీరు మీ చేతికి కట్టుకోండి ఒకవేళ మీ పిల్లల పరంగా అయితే ఇంట్లో తల్లిదండ్రులు అంటే తల్లి బిడ్డల కోసం చేయొచ్చు కానీ మీ సొంతంగా మీరు మీ ఇష్టాన్ని అంటే మీరు సంకల్పం చెప్పుకొని చేసుకుంటాం కాబట్టి మనం సంకల్పం చెప్పుకొని చేసుకున్న దారాన్ని మనమే ధరించాలి ఇతరులకు ధరించకూడదు ఒకవేళ ధరిస్తే అవి మనం చేసిన పనంతా కూడా వృధాగపోతుంది ఫలితం అనేది రాదనమాట కాబట్టి ఏంటంటే మీకు మంచి ఫలితం రావాలి బాగుండాలనుకునేవారు ఇలా దారాన్ని తప్పకుండా ధరించండి ఇంకా అలానే కాకుండా ఈ దారం ధరించడం వల్ల అండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ధరించిన తర్వాత ఒక గంటలోనే మీరు మార్పుని చూడగలుగుతారు చక్కటి అంటే ఫలితాలు కూడా మీరు చూడగలుగుతారనమాట ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోతుంది మీకు ఒకవేళ గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నా మీ స్థితిగతి బాగాలేదని మీరు బాధపడుతున్నా గురువు అనుగ్రహం లేదు శుక్రగ్రహ బలం లేదు ఎప్పుడు చూసినా సమస్య వస్తుంది అమ్మవారు కూడా మమ్మల్ని కరుణించడం లేదు ధనపరంగా కూడా మేము ఇబ్బందులు పడుతున్నాము చాలా వరకు ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమవుతున్నాం ఉన్నామండి అనుకునే వారికి కూడా ఇది చక్కటి యోగాన్ని కలగజేస్తుంది ఎలాంటి సమస్య అయినా సరేనండి ముఖ్యంగా మనం గ్రహస్థితుల పరంగా చెప్పుకోవాలంటే గ్రహాల్లో చక్కటి మార్పు జరుగుతుంది ఈ దారాన్ని మనం ధరించడం వల్ల మనకు చక్కటి యోగంతో పాటు అందరి అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది గురువు అనుగ్రహం ఉందనుకోండి చేసే ప్రతి పనిలో కూడా మనకు విజయం అనేది లభిస్తుంది అలానే కాకుండా ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి ఉపయోగపడుతుంది అన్నమాట అలానే కాకుండా చాలా వరకు కూడా శని ప్రభావాలు ఉంటాయి ఏ పని చేసినా శని మనని ఏంటంటే వెంటాడుతుంది ఆ శని వల్ల ఏంటంటే మనం పనులు చేసుకుంటే ముందుకు వెళ్లకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాము అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడతామండి పసుపు రంగు దారము మనకేంటంటే కనుక ఒక మెరికల్ లాగా పనిచేస్తుంది చాలా శక్తిని కలిగి ఉంటుంది ఎందుకంటే ముళ్ళు వేస్తున్నాం కదండి అలా ముళ్ళు వేసుకోవటం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అధికంగా అవకాశం ఉంటుంది పసుపు అంటేనే మనం అమ్మవారికి ఎంతో ఇష్టం అంటే స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము పసుపు రంగు దారం చాలా శక్తిని కలిగి ఉంటుంది చాలా శక్తిని ఇమిడి ఉంటుంది కాబట్టి మనం పరిపూర్ణ నమ్మకంగా దానికి 7 కానీ 9 ముళ్ళు కానీ వేసేసి దైవం పటం ముందు పెట్టి కాసేపు వదిలేసి ఆ తర్వాత మీరు ధరించి చూడండి ఒక్క గంటలో ఒక 20 నిమిషాల్లోనే మీరు మార్పుని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంత బాగుంటుందని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమాట కాబట్టి దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఈ దారాన్ని ధరించిన తర్వాత మీరే అంటారు చాలా బాగుందండి చాలా చక్కగా మా జీవితం అనేది మారిపోయిందని అని అంటారు